ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ కేంద్రాలు క్యూ లైన్లతో కిక్కిరిసిపోయి కనిపిస్తున్నాయి. ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఎంతో ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు క్యూ కడుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. అలాగే ముఖ్యంగా సెలబ్రిటీస్ ఉదయాన్నే తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాలకు వచ్చిన దృశ్యాలు కూడా ఒక పక్క తారక్ని చూస్తున్నాం, మరొక పక్క అల్లు అర్జున్ని చూస్తున్నాం. అక్కడ ఓటు వేయడానికి వచ్చిన వారందరితో కూడా అల్లు అర్జున్ మాట్లాడుతూ ఉన్న దృశ్యాలు అవి. అలాగే పొలిటికల్ సెలబ్రిటీస్ కూడా ఈ రోజు ఉదయాన్నే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. बीआरएस एमएलसी कविता उदयान्ने बंजारा हिल्स लो तन ओट हक विनियोगिंचुकुन्नारु. अलागे किशन रेड्डी केंद्र मंत्री किशन रेड्डी कूडा तन ओट हक विनियोगिंचुकुन्नारु. इला प्रति ओक्करु कूडा उदयं नुंचे पोलिंग केंद्रालकु तरलि वेळ्तू उन्न दृश्यालनु मनं चूडोच्चु. एन्निकलकु भारी भद्रता एर्पाट्लु चेशारु अधिकारुलु. मोत्तं बंदोबस्तुलो 70 कंपनील केंद्र राष्ट्र बलगालु मोहरिंचि उन्नायि. 3 कमिषनरेट्ल परिधिलो 40,000 मंदितो बंदोबस्तु एर्पाट्लु चेशारु. 5 अंचेल भद्रता कूडा पोलिंग केंद्राल दग्गर मनकु कनिपिस्तोंदि. इप्पटिवरकु 1000 वरकु समस्यात्मक केंद्रालनु गुर्तिंचारु. समस्यात्मक केंद्राल दग्गर केंद्र बलगालन्नी कूडा विधुल्लो पाल्गोंटुन्नायि. ముగిసే వరకు హైదరాబాద్ లో 144 సెక్షన్ అమల్లో ఉండబోతోంది. సమస్యాత్మక ప్రాంతాల్లో అయితే ఈ రోజు సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే పోలింగ్ జరుగుతుంది. తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ ప్రారంభమైన దృశ్యాలను మనం చూడొచ్చు. ఉదయం 7 గంటలకే క్యూ లైన్లలో వారి వారి ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం ప్రజలంతా కూడా ఉన్న దృశ్యాలు. మరొక పక్క సెలబ్రిటీస్ ని మనం చూస్తున్నాం. హీరో తారక్, అలాగే హీరో అల్లు అర్జున్, ఇంకొక వైపు ఎమ్మెల్సీ కవిత, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, వీళ్ళందరూ కూడా ఉదయాన్నే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంబర్పేటలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కూడా బంజారా హిల్స్ లో ఓటు వేసి వెనుదిరిగి వెళ్లారు. మొత్తం ఓటర్లందరూ కూడా తమ వంతు వచ్చే వరకు క్యూ లైన్ లో వేచి చూస్తూ ఉన్న సిచువేషన్ మనం చూస్తున్నాం. అయితే కొన్ని చోట్ల మాత్రం ఈవిఎంలు మొరాయించినట్లుగా రిపోర్ట్ వస్తోంది. కొన్ని చోట్ల లైట్లు సరిగా లేకపోవడంతో క్యాండిల్స్ వెలుతురులో ఓటు హక్కును వినియోగించుకుంటున్న దృశ్యాలు కూడా మనం కొద్దిసేపటి క్రితం చూసాం. మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏ పోలింగ్ కేంద్రం దగ్గర చూసినా కూడా జనం విపరీతంగా క్యూ లైన్లలో ఈ రోజు ఉదయాన్నే 7 గంటల కంటే ముందే క్యూ లైన్లలో వచ్చి నించున్నారు. సో ఈ రోజు పోలింగ్ ఎంత శాతం నమోదవుతుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా మారింది. ఎక్కువ శాతం పోలింగ్ నమోదైతే ఏ విధంగా ఉంటుంది, ఎవరికి ప్లస్ కాబోతుంది అనేది కూడా ఈ రోజు సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ తెలియజేయబోతున్నాయి. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతమైన వాతావరణంలో కొనసాగుతోంది. 7 గంటల నుంచి కూడా పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం నుంచి సినీ సెలబ్రిటీస్ కావచ్చు, పొలిటికల్ సెలబ్రిటీస్ కావచ్చు, తమ ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం క్యూ లైన్లో నిలిచి ఉన్న దృశ్యాలని ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం.